మచిలీపట్నం టీడీపీ అభ్యర్థిగా మరోసారి కొల్లు రవీంద్ర నియమించబడ్డారు. ప్రస్తుతం ఈ రోజు టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల చేసిన నేపథ్యంలో మచిలీపట్నం అభ్యర్థి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మరోసారి మీరు మచిలీపట్నం నుంచి పోటీ చేయబోతున్నారు, రానున్న ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పకడ్బందీగా ఎక్కడ మొహమాటాలకి తావు లేకుండా అభ్యర్థుల్ని కసరత్తులు చేసి అనేక సర్వేలు తీసుకుని ప్రజాభిప్రాయం తీసుకుని అందరి యొక్క అభిప్రాయంతో అభ్యర్థుల్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. అలాగే కొన్ని కమ్యూనిటీ బ్యాలెన్సింగ్స్ కూడా చేసుకుని ఒక మంచి అభ్యర్థిని 94 మందిని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనౌన్స్ చేశారు. అలాగే పొత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి 24 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి 5 స్థానాలను ఈరోజు అనౌన్స్ చేయడం కూడా ఇది ఒక శుభపరిణామం. రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి పొత్తులో భాగంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేక చిచ్చులు పెట్టాలని ప్రయత్నిస్తాడు పొత్తు విషయంలో, కానీ ఎక్కడ కూడా తావు లేకుండా చక్కటి ఒక స్ట్రెంగ్త్తో కూడుకున్నటువంటి పొత్తుతో అభ్యర్థులను ప్రకటించడం శుభపరిణామం. దాంట్లో మరి నా పేరు కూడా రావడం అనేది మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే నమ్మకాన్ని మా మీద పెట్టుకున్నారో అదే నమ్మకాన్ని నిలబెట్టే విధంగా, ఎందుకంటే గతంలో నేను అక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే మా మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులు, మా మీద చేసినటువంటి దాడులు ప్రజల దృష్టిలో ఉంది. ఇవన్నీ కూడా తీసుకుని రేపు ముందుకెళ్ళబోతా ఉన్నాం. ఖచ్చితంగా మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి అక్కడ జెండా ఎగరైపోతా ఉన్నాం. కృష్ణా జిల్లా పార్లమెంటు పరిధిలో టీడీపీ జనసేన ఎటువంటి ఫలితాలు సాధించబోతుంది? ఎన్ని సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది? 100% 16 సీట్లకు 16 సీట్లు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాధించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా 2 పార్లమెంట్లు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అభ్యర్థులు కూడా చాలా వరకు ప్రకటించారు. ఇంకో 2-3 అభ్యర్థులు క్లారిటీ రావాల్సి ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే క్లారిటీ తీసుకుని మిగతాయి కూడా వస్తాయి. 100% కృష్ణా జిల్లాలో 16 సీట్లకు 16 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. అంటే టీడీపీ కావచ్చు లేదంటే జనసేన కావచ్చు, అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, మీకున్నటువంటి ప్రధాన అస్త్రాలు ఏంటి? ఇప్పుడు ప్రధానంగా మా కృష్ణా జిల్లాకు సంబంధించి అక్కడ డెల్టా ప్రాంతాన్ని పరిరక్షించడం కోసం ఆ రోజున పోలవరం పనులు ఆలస్యమవుతున్నాయి కాబట్టి పట్టిసీమ నిర్మాణం చేసి మాకు నీళ్లు సకాలంలో అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే అక్కడ జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అక్కడ అన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా అక్కడ మిగిలిన్నాయి. ఇవాళ మా ప్రాంతంలో ఇసుక కొల్లగొట్టుకున్నారు, భూములు ఆక్రమించుకున్నారు, దౌర్జన్యాలు చేశారు, ఇవన్నీ కూడా ప్రజలకి వివరిస్తాం. ప్రజలతో చైతన్యపరుచుకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ జనసేన తెలుగుదేశం ప్రభుత్వ ఆవశ్యకత గురించి చెప్పడమే కాకుండా జిల్లాని రేపు రాబోయే కాలంలో అభివృద్ధి పథంలో ఏ రకంగా నడిపిస్తాం కూడా ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తాం. టీడీపీ జనసేన మేము ఖచ్చితంగా పొత్తుతో ముందుకు వెళ్తాం అని చెప్పిన క్షణం నుంచి కూడా వైసీపీ టీడీపీ జనసేన మధ్య భేదాభిప్రాయాలు తీసుకొచ్చేందుకు, క్యాడర్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేందుకు, లేదంటే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మీరు ప్రజలకు కావచ్చు లేదంటే టీడీపీ జనసేన కార్యకర్తలకు కావచ్చు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? నేను ఇది ఈ పొత్తు అనేది ప్రజలు కోరుకున్నటువంటి పొత్తు. ఈ రాష్ట్రంలో ఈ అరాచక అవినీతి అసమర్థ ముఖ్యమంత్రిని పాలదోలాలి, ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి వెడలు కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకున్నారు. ఆ ప్రత్యామ్నాయ ప్రభుత్వమే జనసేన తెలుగుదేశం మాత్రమే చేయగలదని చెప్పి భావించారు. అందులో భాగంగా పొత్తు కావాలనుకున్నారు. అదేవిధంగా పొత్తు చక్కగా జరిగింది. నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, ప్రలోభాలకి లోను కావద్దు, ఆవేశాలకు లోను కావద్దు. ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపించగల సమర్థవంతమైన నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందించగలరు కాబట్టి వారికి మద్దతుగా నిలబడి రేపు ఎన్నికల్లో భాగస్వాములు కావాలి. ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి తరిమి కొట్టాలని చెప్పి కోరుతాం. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఎటువంటి ఫలితాలు సాధించబోతుంది, ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? దాదాపు 175 అసెంబ్లీ స్థానాల్లో 5 నుంచి 10 స్థానాలకి వైసీపీ పరిమితం కాబోతోంది. దాదాపు 160 సీట్లు జనసేన తెలుగుదేశం కైవసం చేసుకోబోతోంది. ఇది రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అనేది 160 సీట్ల పైచీలకు స్థానాలను సంపాదిస్తుంది. వైసీపీ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది. వైసీపీ అరాచక పాలన అంతమొందించడానికి, వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు టీడీపీ జనసేన కూటమి ముందుకెళ్తుంది. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి భారీ విజయం సాధిస్తుందని చెప్పేసి మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర తెలియజేస్తున్నారు. ఇది కొన్ని తాజా పరిస్థితి మళ్ళీతో ప్రసాద్, టీవీ5 న్యూస్, అమరావతి.